ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 70,584 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 10,093 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే గత 24 గంటల్లో కరోనా వల్ల రాష్ట్రవ్యాప్తంగా 65 మంది మరణించారు. గత 24 గంటల్లో ఏ జిల్లాల్లో ఎంత మంది మరణించారో ఒకసారి చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో 14 మంది మరణించారు. అనంతపూర్లో 8 మంది, విజయనగరంలో 7, చిత్తూరులో 6, కర్నూలులో 5, నెల్లూరులో 5, కృష్ణాలో 4, ప్రకాశంలో 4, గుంటూరులో 3, కడపలో 3, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 మరణించారు. అలాగే గత 24 గంటల్లో ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయో ఒకసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో 1,371 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 819 కేసులు, ఈస్ట్ గోదావరిలో 1,676 కేసులు, గుంటూరులో 1,124 కేసులు, కడపలో 734 కేసులు, కృష్ణాలో 259 కేసులు, కర్నూలులో 1,091 కేసులు, నెల్లూరులో 608 కేసులు, ప్రకాశంలో 246 కేసులు, శ్రీకాకుళంలో 496 కేసులు, విశాఖపట్నంలో 841 కేసులు, విజయనగరంలో 53 కేసులు, వెస్ట్ గోదావరిలో 779 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 120,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 55,406 మంది డిశ్చార్జ్ అయ్యారు. 63,771 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 1,213 మంది మరణించారు.